మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత అందరికి కూడా ఇప్పుడు ఒకే క్యూరియాసిటీ ఉంది, ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి అనేక ఎగ్జిట్ పోల్స్ విడుదలవ్వడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించింది. ఒక సంస్థ వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఇంకొక సంస్థ కూటమి అధికారంలోకి వస్తుందని, ఇలా రకరకాలుగా చాలా ఎగ్జిట్ పోల్స్ విడుదలైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఏ సర్వేని నమ్మాలి, ఏ ఎగ్జిట్ పోల్ని నమ్మాలి, ఇలాంటి అంచనాలను ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేటువంటి విషయానికి సంబంధించి. సో దీనికి సంబంధించి మనం కొంత క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దామంటే, ఎందుకంటే కొన్ని నమ్మకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్ ఎగ్జిట్ పోల్స్కి కొంత ఎక్కువగా వాటికి మొదటి నుంచి కూడా చాలా కాలం నుంచి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తూ వారి యొక్క అంచనాలని తెలుపుతున్నారు. కాబట్టి నేషనల్ సర్వేస్ పైన కొంత ఆసక్తి నెలకొంది. సో వారు మన ఏపీ రాష్ట్రం పైన ఏ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏ పార్టీకి అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, దానికి సంబంధించి నేషనల్ సర్వేస్, నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఏ రకమైనటువంటి వారి యొక్క అంచనాలని ఇక్కడ వ్యక్తపరిచారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోక్సభ స్థానాలు మొదటగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీని తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఒకసారి దీని గురించి మాట్లాడే ముందు నేషనల్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఓవరాల్గా ఏమేమి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది. టీడీపీ 21 నుంచి 23 స్థానాలలో టీడీపీ కైవసం చేసుకుంటుందంటూ కూడా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఒక ఎగ్జిట్ పోల్ సంస్థ వివరంగా ఇచ్చింది. ఇక్కడ క్లియర్గా కూటమికి ఇచ్చినటువంటి డీటెయిల్స్ని మన యొక్క సంస్థలో చూడవచ్చు. అదేవిధంగా మరొక నేషనల్ ఎగ్జిట్ పోల్స్ యొక్క అంచనాలను చూద్దాం. ఎన్డీటీవీ, సో ఇది కూడా చాలా కాలం నుంచి ఎన్డీటీవీ కూడా వారి యొక్క ఎగ్జిట్ పోల్స్ని వెల్లడిస్తున్నారు. సో వీరు ఇచ్చిన దాని ప్రకారం వైసీపీకి 7 లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది, టీడీపీ 18 స్థానాలలో గెలిచేటువంటి అవకాశం ఉంది, అదర్స్ 0 అనేటువంటి విషయాలని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్లో వారి యొక్క వివరాలను కూడా వెల్లడించలేదు. సో వీరు కూడా కూటమికి ఎక్కువ సంఖ్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఏపీలో అనేటువంటి వివరాలని చెప్తున్నారు లోక్సభలో. సో మరొక ఎగ్జిట్ పోల్ని చూద్దాం, నేషనల్ ఎగ్జిట్ పోల్ ఏబీపీ సి ఓటర్. సో ఈ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం 0 నుంచి 4 వైసీపీకి, 21 నుంచి 25 అంటే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ కూడా చేసేటువంటి అవకాశం ఉంది కూటమి అని ఏబీపీ సి ఓటర్ సర్వే వారి యొక్క అభిప్రాయాలు వికరించారు, అదర్స్ 0 అటువంటి విషయాన్ని. సో ఈ సంస్థ కూడా నేషనల్ సర్వే ఇది కూడా కూటమి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది అనేటువంటి విషయాన్ని వివరిస్తున్నారు. రైట్, మరొక సంస్థను చూద్దాం, న్యూస్ 18 మెగా. సో వీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి 5 నుంచి 8 స్థానాలు లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది, టీడీపీ కూటమికి 19 నుంచి 22 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది, అదర్స్ 0. సో ఈ నేషనల్ సంస్థ కూడా న్యూస్ 18 మెగా కూడా టీడీపీ కూటమికి ఎక్కువ సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. రైట్, మరొక సంస్థను చూద్దాం. రైట్, రిపబ్లిక్ పీ మార్క్ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి 11 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని, టీడీపీ కూటమి 14 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని, అదర్స్ 0 అనేటువంటి వివరాలని ఈ ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా కొంత కూటమికే ఎడ్జ్ ఇస్తూ వారికి ఎక్కువ సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందంటూ రిపబ్లిక్ పీ మార్క్ అనేటువంటి సంస్థ కూడా చెప్తుంది. మరొక సంస్థ చూద్దాం. రైట్, జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ వారిచ్చినటువంటి వివరాల ప్రకారం వైసీపీ 8 నుంచి 13 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది, టీడీపీ 10 నుంచి 17 స్థానాలు గెలుచుకుంటుంది, అదర్స్ 0. అంటే ఇక్కడ కొంత ఈక్వల్గా బ్యాలెన్స్గా ఇచ్చినట్టు కనపడుతుంది రెండింటికి, ఇంచుమించుగా 2-3 స్థానాలు తేడాతోటి. సో జన్ కీ బాత్ కూడా కొంత స్లైట్గా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయంటూ కూడా చెప్తుంది. రైట్, మరొక సంస్థ యొక్క ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. టైమ్స్నో ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం వైసీపీ 14 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది, టీడీపీ కూటమి 11 స్థానాలలో పార్లమెంట్ స్థానాలలో గెలుపు బాట పడుతుంది, అదర్స్ 0 అనేటువంటి విషయాన్ని టైమ్స్నో చెప్తుంది. సో ఇక్కడ వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందంటూ కూడా నేషనల్ సర్వే టైమ్స్నో ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్లో తమ యొక్క అభిప్రాయాలు వెల్లడించింది. మరొక సంస్థ యొక్క వివరాలు చూద్దాం. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి 3 నుంచి 5 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, కూటమి 19 నుంచి 21 ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, అదర్స్ 0. సో ఇక్కడ కూడా ఇండియా టీవీ కూడా ఎక్కువ కూటమికే ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా స్పష్టం చేస్తుంది వారే గెలుచుకుంటున్నారని. టుడేస్ చాణక్య సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ వైసీపీకి 0 నుంచి 6 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, కూటమి టీడీపీ 19 నుంచి 25 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, అదర్స్ 0 అనేటువంటి విషయాన్ని చెప్తుంది. టుడేస్ చాణక్య కూడా కూటమికే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని కూడా చెప్తుంది. రైట్, మరొక సంస్థ యొక్క ఎగ్జిట్ పోల్స్ని చూద్దాం. సో ఇవన్నీ జాతీయ స్థాయిలో వాటి యొక్క ఎగ్జిట్ పోల్స్ని ప్రకటిస్తుంటాయి ఎప్పటికీ. సో చాణక్య స్ట్రాటజీ
వీరు చెప్తున్న దాని ప్రకారం వైసీపీ 6 నుంచి 7 స్థానాలలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది, టీడీపీ 17 నుంచి 18 స్థానాలు గెలుస్తుంది, అదర్స్ 0. సో చాణక్య స్ట్రాటజీ కూడా కూటమికి ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతుందని వివరాలను చెప్తుంది. రైట్, మరొక సంస్థ యొక్క డీటెయిల్స్ చూద్దాం. రైజ్ చెప్తున్న దాని ప్రకారం వైసీపీకి 7 నుంచి 10 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది, కూటమి టీడీపీ 17 నుంచి 20 స్థానాలు గెలుచుకుంటుంది, అదర్స్ 0. సో రైజ్ సంస్థ కూడా కూటమికి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నట్టు తమ యొక్క ఎగ్జిట్ పోల్స్ని వెల్లడించింది. రైట్, మరొక సంస్థను చూద్దాం. ఆరా సంస్థ, మనకు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. సో ఈ యొక్క ఆరా సంస్థ కూడా వైసీపీకి 13 నుంచి 17 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందంటూ, టీడీపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉందంటూ, అదర్స్ 0. సో ఇక్కడ వైసీపీకి స్లైట్ ఎడ్జ్ ఉంది, 2-3 స్థానాలు కూటమి కంటే ఎక్కువ వైసీపీయే గెలుచుకుంటుంది పార్లమెంట్ అని ఆరా సంస్థ తమ యొక్క ఎగ్జిట్ పోల్స్లో వివరాలను వెల్లడించారు. సో మరొక సంస్థను చూద్దాం. ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ వీళ్ళిచ్చినటువంటి వివరాల ప్రకారం లోక్సభ స్థానాలలో వైసీపీ 16 నుంచి 14 మధ్య గెలుచుకుంటుంది, టీడీపీ కూటమి 8 నుంచి 9 సంఖ్య వచ్చేటువంటి అవకాశం ఉంది లోక్సభలో, అదర్స్ 0 అంటూ కూడా చెప్తుంది. సో ఆత్మసాక్షి వైసీపీయే ఎక్కువ పార్లమెంట్ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో గెలుచుకుంటుందంటూ కూడా తమ యొక్క వివరాలని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇది మొత్తంగా నేషనల్ సర్వేస్ ఎగ్జిట్ పోల్స్గా చెప్పబడుతున్నటువంటి ప్రముఖ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోక్సభ స్థానాలకు సంబంధించి. ఒకసారి ఓవరాల్గా మొత్తం అన్ని ఎగ్జిట్ పోల్స్, అన్ని నేషనల్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి వివరాలపైన మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, కేశవ్ గారు, సో చాలా వరకు నేషనల్ సర్వేస్లలో లోక్సభ స్థానాల గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా ఎక్కువ కూడా కూటమికి ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుచుకోబోతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు ప్రస్తావించారు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా చూడొచ్చు అంటారు, నేషనల్ ఎగ్జిట్ పోల్స్ని గ్రాస్ రూట్ లెవెల్ శాంప్లింగ్ సిస్టమ్ అనే దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. అలానే స్టేట్ లెవెల్లో చేసేటువంటి సర్వే సంస్థలపైన రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య యాక్యురేట్ డీటెయిల్స్ అనేవి ఏ స్టేట్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కానీ ఆ లోకల్గా ఉండేటువంటి పరిస్థితుల రీత్యా వస్తాయా రావా అనేటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మనం అసలు ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఈసారి దాదాపు 40కి పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినాయి. అంటే ఎవరు ఊహించలే ఇన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇస్తాయి అనేటువంటి అంచనా ఎవరు వేయలే. మామూలు ఒపీనియన్ పోల్స్ అంటే అందులో కూడా రెప్యూటెడ్ సంస్థలు లిస్ట్ అవుట్ చేస్తే కూడా 15 నుంచి 20 సంస్థలు కనిపిస్తున్నాయి. నేషనల్ సంస్థలు దాదాపు 15 సంస్థలు కనిపిస్తున్నాయి. సో ఈ లెక్కన చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం యాక్యురసీని పరిగణలోకి తీసుకుని చూసినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి డేటా ఖచ్చితంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ గతంలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి డేటా ఇది. ఎందుకంటే ఇందులో మళ్ళీ ఆరా ఎందుకు పెట్టారు, నేషనల్ సర్వే కాదు కదా ఆరా, రైజ్ ఎందుకు పెట్టారు నేషనల్ సర్వే కాదు కదా, ఆత్మసాక్షి ఎందుకు పెట్టారు ఈ లిస్ట్, ఇట్లాంటి రకరకాల చర్చలు డిస్కషన్స్ కామెంట్ బాక్స్లో జరగవచ్చు. బట్ క్లారిటీ మనం కూడా ఇవ్వాలి కాబట్టి, ఒక క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఆత్మసాక్షి గ్రూపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర నుంచి, ఉత్తరాదిలో అనేక ఎలక్షన్స్, గుజరాత్ ఎలక్షన్స్ సహా వాళ్ళ డేటా వాళ్ళు ఇచ్చారు. అది కరెక్ట్ అయిందా లేదా అనేది పక్కన పెడదాం. నేషనల్ వైడ్గా వాళ్ళు సర్వేలు చేశారు, వాళ్ళ డేటా ఇచ్చినటువంటి క్లారిటీ చాలా ఉంది. అలానే చాణక్య స్ట్రాటజీస్కి సంబంధించి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల మీద మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్లో రైజ్ సర్వే కూడా కర్ణాటక ఎలక్షన్స్లో చాలా యాక్యురేట్ డీటెయిల్స్ ఇచ్చింది రైజ్ సర్వే. సో ఈ అప్రోచ్ ఉన్నటువంటిది, ఆ యాక్యురసీ ఉన్నటువంటి వాటిని మనం షార్ట్ లిస్ట్ చేస్తే వచ్చినటువంటి జాబితా ఇది. ఇందులో ఎన్ని సంస్థలు అంటే ఇప్పుడు అన్నీ కూడా, ఇప్పుడు ఇండియా టుడే ఉంది, ఇండియా టుడే అనేది మీడియా హౌస్గా చాలా పెద్ద గ్రూప్. అలానే యాక్సిస్ మై ఇండియాతో టైఅప్ అయ్యి, అది సర్వే ఏజెన్సీ, దాంతో టైఅప్ అయ్యి చేసినటువంటి సర్వే అది. ఎన్డీటీవీ ఉంది, న్యూఢిల్లీ టెలివిజన్ అని చెప్పి మనం ఆల్రెడీ తెలుసు ఎన్డీటీవీ గ్రూప్ ఎంత పెద్ద ఛానల్ నెట్వర్క్ ఉందో. సో వాళ్ళు ఒక ఛానల్, ఏబీపీ ఉంది, ఆనంద్ బజార్ పత్రిక గ్రూప్కి సంబంధించినటువంటి ఛానల్ అది. అలానే న్యూస్ ఐటీని ఇప్పుడు చాలా రిలయన్స్ గ్రూప్కి సంబంధించినటువంటి ఛానల్ అది. చాలా పెద్ద వ్యవస్థలు ఉన్నాయి. అన్నీ కూడా ఒక రెప్యూటెడ్ సీ ఓటర్ కావచ్చు, మెగా కావచ్చు, వీటన్ని ఏజెన్సీలతో టైఅప్ అయ్యి ఇచ్చినటువంటి డేటా ఇది. ఇందులో మీరు అన్నట్టుగా ఎక్కువ శాతం కూటమికి అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు వాళ్ళు. సో అంటే వాళ్ళకి ఆ పల్స్ దొరికింది అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఆ రకంగా చూసినప్పుడు కూటమికి ఎక్కువ సర్వేలు ఎడ్జిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం ఒక యావరేజ్ తీసుకుంటే ఏంటంటే కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అనిపించేట్టుగా కనిపిస్తుంది డేటా. ఇప్పుడు మనం ఒక 8 నేషనల్ తీసుకుంటే దాంట్లో ఒక 6 వరకు కూడా కూటమికి ఇచ్చినట్టు కనబడుతుంది. అవును అవును. సో ఇది ఇది మనం ఎలా చూడాలి అనేది అది ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇండియా టుడే యాక్సిస్ అనేటువంటి సంస్థ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళుగా చేస్తున్నటువంటి సర్వేలో, 30 ఏళ్ళకు పైబడి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వేలో ఎక్కువ యాక్యురసీ రేట్ ఉంది. సో వాళ్ళు చెప్పినటువంటిది నంబరు అది మ్యాక్సిమం రిజల్ట్లో రిఫ్లెక్ట్ అయినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ లెక్కను చూస్తే ఇక్కడ ఇండియా టుడే యాక్సిస్ సంస్థ ఇచ్చిన డేటా ప్రకారం కూటమికి 21 నుంచి 23 స్థానాలు వచ్చే అవకాశం ఉంది,
రెండు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. సో అది అదే జరుగుతుందా? సో అదొక పెద్ద సందేహం ఇందులో చూసే. ఈ నాలుగు కూడా మనం ఒకవేళ జరిగితే 2019 రిపీట్ అన్నట్టు, రిపీట్ అన్నట్టు, ఒక పార్టీ రివర్స్ అయినట్టు అనమాట. ఇటు కూటమి వైపు రివర్స్ అయ్యి కూటమికి ఈసారి మ్యాండేట్ కంప్లీట్ గా వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నాలుగు ఇచ్చినట్లు కూడా మీరు మెజారిటీస్ చూస్తే కనుక యావరేజ్ అందరూ కూడా ఈ నాలుగు సర్వేల్లో చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే కూటమికి ఎడ్జ్ ఉంది అని చెప్పి. ఏబీసీ అయితే ఇంకా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటూ కూడా స్వీప్ చేసే అవకాశం చూడొచ్చా? అది అంటే పాసిబిలిటీస్ మనం కాదని చెప్పని అనలేము. లాస్ట్ టైం 151-22 సీట్స్ వస్తాయనేటువంటి ఆలోచన ఎవరు సర్వే సంస్థలు కూడా చాలా వరకు పాసిబిలిటీస్ ప్రాబిలిటీస్ దగ్గర చెప్పేసారు. ఈవెన్ ఇండియా టుడే కూడా లాస్ట్ టైం 147 అసెంబ్లీ స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చింది. అంటే 147కి ప్లస్ 5 అంతే. సో ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 అట్లాంటి లేదా మైనస్ 5 అవడం అనేది సహజంగా ఒక ఎర్రర్ రేట్ పెట్టుకునేటువంటి క్రమం ఉంటుంది. కాబట్టి లాస్ట్ టైం ఇండియా టుడేది మరి సక్సెస్ అయింది అప్పుడు సర్వే. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అందుకని ఇవన్నీ ఈ సంస్థలన్నిటికీ సంబంధించినటువంటి డేటాను మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా కూటమికి అనుకూలంగా చెప్తున్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందా అని ఒక చర్చ, ఒక సందేహం అంతే. సో అయితే అవ్వచ్చు, లేదా లాస్ట్ టైం మిస్ అయిన ఒకవేళ మిస్ అయినట్టుగా అయితే కూడా జరగదు. ఒకవేళ మిస్ అయితే ప్రాబిలిటీస్లో మళ్ళీ ఎవరెవరన్నా నెక్స్ట్ లిస్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు టైమ్స్ నౌ చాలా క్లియర్గా చెప్పింది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. అట్లాగే ఇంకొకటి, ఇంకొక రెండు సంస్థలు కూడా టైమ్స్ నౌ కానీ ఆరా ఇచ్చినటువంటి డేటాకి ఇక్కడ లోకల్గా రెప్యుటేషన్ ఉంటుంది కాబట్టి అది మనం విడిగా మాట్లాడుతాం. ఇక్కడ చూస్తే రిపబ్లిక్ టీవీ, జన్ కీ బాత్ ఇవన్నీ కూడా టైమ్స్ నౌ కూటమికే ఇచ్చినాయి. ఇండియా టీవీ, సో ఈ నాలుగు కూడా కూటమికి ఇచ్చినాయి. ఓవరాల్ గా చూసినప్పుడు రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నా ఒకటి ఇంకొకటి కూడా ఒక ఏజెన్సీ ఏదో ఉంది, వాళ్ళది కూడా కంప్లీట్ అగెనెస్ట్ వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జన్ కీ బాత్ ఇటు వచ్చింది. చూడు ఎడ్జ్ చూడండి, చాలా స్లైట్ ఎడ్జ్. ఆరామస్థాన్ ఇచ్చినటువంటి ఎడ్జ్ కూడా అట్లనే ఉంది. అంటే పెద్ద చేంజ్ లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి దాఖలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే వెరీ స్లైట్ మార్జిన్తో బయటపడతారు అనేటువంటి మాట చెప్తుంది ఎక్కువగా ఉంది. అలానే ఇండియా టీవీకి సంబంధించినటువంటి సర్వే కూడా ఇటే వచ్చింది. ఇక టుడేస్ చాణక్యది అటు రివర్స్ ఉంది. అంటే కూటమి వైపు నుంచి చూస్తే కనుక కూటమి స్వీప్ అనేటువంటి మాట చెప్తున్న జాబితాలో ఇండియా టుడే టుడేస్ చాణక్య కూడా కూటమి వైపు కంప్లీట్గా స్వీప్ ఛాన్స్ ఉందని కూడా ఇస్తున్నారు. కంప్లీట్ స్వీప్ అనేటువంటిది చెప్తున్నారు. అది ఎక్కువ శాతం ఉన్నాయి. 20కి పైన చెప్పినటువంటి సర్వేలు జాతీయ సర్వేల్లో కూటమికి ఎక్కువ చెప్పినాయి. సో ఇది ఒకటి ఆలోచించాల్సినటువంటి పాయింట్ కూటమి యాంగిల్లో చూసినప్పుడు. అలానే వైసీపీ గెలుస్తుందని చెప్పినటువంటి సర్వేల్లో ఎక్కువ శాతం ఉన్నది ఏంటంటే స్లైట్ ఎడ్జ్ ఉంది. అంటే వీళ్ళు 13-14 గెలిస్తే వాళ్ళు 17 వరకు గెలవచ్చు. అంటే ఒక 3-4 సీట్లు పెరిగి, ఇప్పుడు ఆరా ఇచ్చినటువంటి సర్వే చూస్తే 13-15 అంటున్నారు, ఇక్కడ 10-12 అంటున్నారు. సో ఇక్కడ ఒక స్లైట్ ఎడ్జ్ మాత్రమే వస్తుందని చెప్తున్నారు. కానీ నేషనల్ సర్వీస్ కొన్నిటిలో వస్తుంది ఏంటంటే స్వీపింగ్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. 19-25 టుడేస్ చాణక్య ఇచ్చినటువంటి ఫిగర్. సో టుడేస్ చాణక్య చెప్పినట్టుగా అంత రీచ్ ఉంటుందా, లేదా టైమ్స్ నౌ చెప్పినట్టుగా 13-14 దగ్గర వీళ్ళుంటే వాళ్ళు 17 దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుందా? సో ఇది చాలా ఎక్కువ యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. అలానే ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఆరా సంస్థ కాకుండా మరొక ఇది జన్ కీ బాత్ లో టఫ్ ఫైట్ ఉంది, ఆరా సంస్థలో టఫ్ ఫైట్ ఉంది. సో ఆ రెండింటిని మినహాయిం చూసినప్పుడు టైమ్స్ నౌ లో మళ్ళీ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. సో వెరీ స్లైట్ ఎడ్జ్ తో వైసీపీ బయటపడుతుందా, లేదంటే వన్ సైడ్ స్వీప్ అవుతుందా? ఈ రెండింటికి కూడా ఒకటే పారామీటర్ కనిపిస్తుంది ఏంటంటే రెండు ఇష్యూస్ మనం పదే పదే డిస్కస్ చేస్తున్నాం, అర్బన్ ఓటింగ్ వర్సెస్ రూరల్ ఓటింగ్, ఉమెన్ ఓటింగ్ వర్సెస్ మెన్ ఓటింగ్. సో ఇక్కడ ఈక్వేషన్స్ ఏ విధంగా సెట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే ఎక్కువ మంది ఉమెన్ ఓటు వేశారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక పాజిటివ్ నోట్ రెడీ అయింది. దాని వలన అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నదనేది టఫ్ ఫైట్లో మాత్రమే ఉంది. స్వీపింగ్ ఇది పరిస్థితి లేదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కౌంటింగ్ డే రోజున చాలా అంటే ఒక రేస్ 20-20 మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనం పోస్ట్ పోల్ వైలెన్స్ అంతా చూసిన తర్వాత కౌంటింగ్ రోజు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ చాలా మందికి ఉంది. సో ఇప్పుడు ఈ నేషనల్ సర్వేస్ యాడ్ అయిన తర్వాత అది ఇంకా మరింత పెరిగింది. ఎందుకంటే మనం లోకల్గా చెప్పేటువంటి సర్వేలు ఏం చెప్తున్నాయని మనం పక్కన పెడదాం. నేషనల్ సర్వేస్ కూడా సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా వాళ్ళకి ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో
ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏ వ్యవస్థలు పనిచేస్తాయి ఏంటి అని చెప్పని మనం చాలా సింపుల్గా కొట్టిపాడేయచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ని తీసుకొచ్చారు, అదేం లోకల్ బ్రాండ్ కాదు. సో వాళ్ళు ఎలా ఇక్కడ రిక్రూట్ చేసి ఎలా వర్క్ చేసి చేశారో సేమ్ అదే తరహాలో కనీసం ఒక 5-6 నెలల నుంచి నేషనల్ ఏజెన్సీలు కూడా వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. సో వాళ్ళు పల్స్ పట్టుకునేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు. అంత ఆషామాషిగా టీవీ ముందర కూర్చొని నంబర్లు రాయరు వాళ్ళు కూడా. సో అందుకని నేషనల్ ఏజెన్సీల నంబర్లు మనం అంత ఈజీగా పడేయలేము. ఎందుకంటే లోకల్ వాటి మీద రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉండొచ్చు. వాళ్ళు రేపు పొద్దున ఇక్కడే ఏ పని చేయాలన్నా ఇక్కడే చేయాలి కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపించవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ ఈక్వేషన్ లేదు పూర్తిగా. ఉన్నటువంటి ఎడ్జ్లో చూస్తే ఒక 10-12 సర్వేలను మనం షార్ట్ లిస్ట్ చేస్తే అందులో 8-9 సర్వేలు కూటమికి అనుకూలంగా చెప్తున్నాయి. అందులో కనీసం 4-5 సర్వేలు కూటమి స్వీప్ చేయబోతుందని చెప్తున్నాయి. ఇప్పుడు 3-4 సర్వేలు వైసీపీకి అనుకూలంగా చెప్పిన 3-4 సర్వేలు కూడా టఫ్ ఫైట్తో 4 సీట్లు ఎడ్జ్తో బయటపడేటువంటి పరిస్థితి. ఇది లోక్సభ సీట్లకు సంబంధం. సో ఇదే లోకల్ బాడీ లోకల్ ఎలక్షన్స్లో కూడా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఆరామస్తా అని చెప్పినట్టుగా ఒక 10 సీట్లతో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ కూటమి గెలిస్తే కంప్లీట్ స్వీప్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మహిళా ఓటర్లు ఎటువైపు నిలబడ్డారు అనేది చాలా కీ పాయింట్. ఫస్ట్ బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేసే ముందర పోస్టల్ బ్యాలెట్ క్యాలిక్యులేట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీలో చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అందులో ఎక్కువ శాతం అంటే 80% అగెనెస్ట్ ద గవర్నమెంట్ పడింది, యాంటీ ఇన్కంబెన్సీ ఉందని అంటున్నారు. బట్ అది ట్రెండ్ క్రియేట్ చేయకపోవచ్చు. ఓపెనింగ్లో ఒక ఫీల్ ఇవ్వచ్చు, కానీ ఆ ఫీలర్ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ నుంచే అర్థమవుతాయి. సో అది చాలా క్రూషియల్ స్టేజ్గా మనం చూడాల్సి ఉంటుంది. మార్నింగ్ 8:30కి ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 9:30కి యాక్యురేట్గా పల్స్ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది 4 జూన్. అప్పటి వరకు నేషనల్ సర్వేలు ఇచ్చినటువంటి డేటాను మనం అనలైజ్ చేస్తే కనుక స్టిల్ 60-40 ఛాన్సెస్ ఉన్నాయి. కూటమికి 60%, వైసీపీకి 40% ఛాన్సెస్ ఉన్నాయి. వైసీపీని ఇష్టపడేటువంటి నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటువంటి నాయకులు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుని ఇష్టపడేవాళ్ళు కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పొచ్చు. బట్ న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి నేషనల్ ఏజెన్సీస్ ఇచ్చినటువంటి డేటాని డీకోడ్ చేస్తే మాత్రం 60-40 రేస్ ఏపీలో నడుస్తుంది. అది ఎలా టర్నౌట్ అవుతుంది, ఎందుకంటే ఆ 10% చివరి నిమిషంలో జగన్కి ఫేవర్గా మారిన, ఇప్పుడు ఆరామస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చివరి నిమిషంలో అది టర్నౌట్ అయ్యి 10-15 సీట్లే డిసైడ్ అవుతున్న ఫ్యాక్టర్ కాబట్టి 10-15 సీట్లు కూటమి వైపు వచ్చినా మేము చెప్పలేము. బట్ మాకు దొరికినటువంటి పల్స్ బట్టి చూస్తే కనుక వైసీపీకి ఎడ్జి కనిపిస్తుంది అని చెప్పారు. అంటే ఇంకా కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంది. గ్యారంటీగా అయితే ఇంకా ఎవరు కూడా గ్యారంటీగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరన్నా గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నారంటే వాళ్ళ డేటా మీద వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కింద మనం కన్సిడర్ చేయాలి, తప్పితే వాళ్ళు చెప్పిందే వాస్తవం అవుతుంది అనుకోవడానికి అవకాశం లేదు. సో ఈ ఎగ్జిట్ పోల్స్ను చూసి వీటి పైన బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకొని లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే 2 రోజులు వెయిట్ చేస్తే క్లియర్ పిక్చర్ ఎవరు వచ్చారు ఎవరు వస్తారు కదా, ఎవరు వచ్చారనే క్లారిటీనే వచ్చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ సార్. సో అది మొత్తానికి అనేక సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ విడుదలైనటువంటి తరుణంలో తాజాగా నేషనల్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి వారు ఏపీకి సంబంధించి లోక్సభ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఎక్కువ ఎడ్జ్ వస్తుంది అనేటువంటి విషయాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇది. మ్యాక్సిమం నేషనల్ సర్వేస్ అన్ని కూడా కూటమి ఎక్కువ స్థానాలను ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది అనేటువంటి వివరాలని వెల్లడించింది. చూద్దాం ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి అనేది జూన్4 మధ్యాహ్నం వరకు కూడా మనకు కూడా క్లారిటీ వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.